నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎప్పుడు చర్చనీయాంశంగా అవుతుంది ఉప ఎన్నిక వచ్చిన తర్వాత ఒక్కసారిగా మరోసారి కాంగ్రెస్ పార్టీలో మునుగోడు కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటకు వస్తున్నాయి తాజాగా కైలాష్ నేత చలమల కృష్ణారెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మరోవైపు కేవలం కొంతమందికే పదవులు దక్కుతున్నాయి వాళ్ళు చెప్పిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కుతున్నాయి అనేది ఆయన ప్రధాన ఆరోపణ అసలు మునుగోడు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది నిజంగానే చలమల కృష్ణారెడ్డి చెప్పినట్టుగానే పదవులు వస్తున్నాయి మండల అధ్యక్షులైనా లేకుంటే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ పదవులైనా ఆయన ఆడు తెలుసుకుందాం ప్రస్తుతం అంతపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చలమల కృష్ణారెడ్డి గారు అంత పాటు జాయిన్ అవుతారు నమస్తే కృష్ణారెడ్డి గారు నమస్తే రాజేష్ గారు ఏం సార్ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది మునుగోడులో ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండిగా వర్గపోరు బయటకు వస్తుంది కాంగ్రెస్లో వర్గపోర్ అంటూ ఏం లేదండి కాకుండా నిన్నమన్నా కొంచెంగా కమిటీ సంది కొంచెం కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది జరిగి వాళ్ళు ఏదో మానసికంగా ఇబ్బంది పెట్టి అటు చేస్తున్నారు తప్పితే వర్గపోరు అనేది ఏం లేదు నాకు స్రవంతికి ఎలాంటి వర్గపూర్ లేదు నాకు పొన్న కైలాస్కి ఎలాంటి వర్గపూర్ లేదు కాకుంటే ఏంటంటే కాన్సెన్స్లో మేమేందంటే డీప్కి వెళ్ళిపోయానండి కాన్సెన్స్లో ఏంది ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాను లోకల్ పర్సన్స్ తెలుసుకున్నాను పార్టీ గురించి కష్టపడి పనిచేసే వాళ్ళకు మాత్రమే పదవులు ఇచ్చినాము నేను కూడా చెప్తున్నాను నాకు కూడా ఎట్లా అంటే పార్టీలో కష్టపడుతున్నా కాబట్టి నాకు ఆల్రెడీ పార్టీ గుర్తించి నాకు స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిండ్రు ఆ పదవిని నాకు అంత పెద్ద బాధ్యత పెట్టిరు కాబట్టి నేను ఇంకా కూడా ఇప్పటి కూడా పబ్లిక్లో చొచ్చుకొని పోతున్నాను ఖచ్చితంగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఇచ్చినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో కమిటీల గురించి నిన్న పొన్న కైలాసు గారు ప్రస్తావన చేసిండ్రు కమిటీలు నా సొంత నిర్ణయంతో చేసినా ఏం కాదండి ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా ఏంటంటే టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కూర్చున్నారు కూర్చోబెట్టి మాట్లాడి నేను అందరిని ఒప్పించి తీసుకున్న కమిటీలు అవి నేను ఇచ్చినప్పుడు కూడా నలుగురు పేర్లు పంపాను నలుగురు పేర్లలో కూడా ఎవరు వచ్చినా నేను నా ఉద్దేశంతోనే పంపినాను ఆలంగూడే ఏంటంటే కష్టకాలాల్లో కాంగ్రెస్కి ఎవరైతే చేదోడు వాదోడు ఉంటారో వాళ్లకు మాత్రమే నేను పదవుల గురించి రికమెండ్ చేసిన తప్పితే నా సొంత మనసులంటూ ఎవరు లేదండి నాకు మునుగోడు కాన్సెస్ ఉన్న ప్రతి కార్యకర్త కూడా నా సొంత మనిషే ఇవాళ నేను పార్టీ గురించి నేను చాలా కష్టపడుతున్నాను లేస్తే ఏంటంటే మార్నింగ్ ఐదు గంటలకు వెళ్ళి స్టార్ట్ చేస్తే జనాలు వస్తూనే ఉంటారు ఆడికి నేను తొమ్మిది గంటలకు కాన్ఫరెన్స్ ఇపోతున్నాను ప్రతి మండలం తిరుగుతున్నాను ప్రతి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటున్నా నేను తిరుగుతున్నా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లేనిపోని అభండాలు ఏమేస్తున్నారంటే ఎవ్వరి నిర్ణయం లేదు ఒక డిసిసి ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి చెప్పిండు కాబట్టి వేసిండని అంటారు డీసీసీ ప్రెసిడెంట్ ఒక్కరిని నేమ్ లేదండి కాంగ్రెస్ పెద్దలు అందరు కూర్చొని అందరి సమక్షంలో డిసిషన్ తీసుకొని మన భవన్లో డిసిషన్ తీసుకొని చేసినారు దాంట్లో ఏ ఒక్కరి ప్రస్తావన లేదు ఏ ఒక్కరు కూడా నా సొంత మనసులు అనేది లేదు అందరు కూడా పబ్లిక్ మనసులే మన కష్టకాలంలో వాళ్ళకి మాత్రం నేను రికమెండ్ చేసిన ఇప్పుడు కూడా మీరు కావాలంటే ముందర వచ్చి కూర్చున్నారు ప్రతి ఒక్కరు కూడా రోజు వస్తూనే ఉంటారు ప్రతి మండలం వాళ్ళు వస్తుంటారు మీరు ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి నేను ఇంకోటి కూడా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీ హ్యాష్టాగ్ వాళ్ళకు మీరు మండలం లేవల్ వెళ్ళండి ప్రతి ఒక్కరిని మీరు అడగండి కృష్ణారెడ్డి ఏమైనా సొంత నిర్ణయాలు తీసుకుంటుండా సొంత కృష్ణారెడ్డి ఏమైనా ఏం చేస్తా అసలు వస్తాడా కృష్ణారెడ్డి ఎప్పుడైనా పబ్లిక్ ఉంటాడా ఉండడా అని మీరు తెలుసుకోండి తెలుసుకుంటే మీకే అక్కడ పరిస్థితులను అర్థమవుతాయి నేను ఇప్పుడు కూడా ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పొన్న కైలాస్ గారు కానీ సవంతి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఇప్పుడు వేసినటువంటి క్యాండిడేట్ నీకు తెలిసిన వాళ్ళే నాకు తెలిసిన వాళ్ళే ఎవరికి తెలిసిన వాళ్ళు గారు కాకపోతే ఏంటంటే ఎక్కడైనా చూడండి కాంగ్రెస్ గురించి కష్టపడటోళ్ళు లేమంటే కొంచెం నాలుగు సార్లు వస్తారు కష్టపడలేమని రెండు సార్లు అవుతారు ఎప్పుడైనా వచ్చినప్పుడు నీ వస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు నేను పోతే నాకు రెస్పెక్ట్ ఇస్తారు కానీ మీరేమనుకుంటారు అంటే నేను ప్రపోజ్ చేసినంత మాత్రం నా సొంత మనసులు అంటారు నా సొంత మనసులు ఎవ్వరు ఎవరు లేరండి ఆడ నాకున్న పరిచయమో ఆల్రెడీ ఒక ఎనిమిది నెలలకెళ్ళి నేను దీప్కి వెళ్ళిపోయినా అంత ముందు నారాయణపూర్ మండలం వరకు నేను పరిమితం ఉంటే ఇవాళ నీ దగ్గర నిన్న మన్నాడు దానికి నీ దగ్గర పనిచేసినటువంటి మీ దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలు ఇవాళ వాళ్ళు మాత్రమే ఇలా ఎలక్ట్ అయ్యారు వాళ్ళు ఇలా మీరు కృష్ణారెడ్డి సొంత మనసులు అంటున్నారు ఇక్కడ సొంత మనసులు అనేది లేదండి ఇంకొకటి కూడా చెప్తున్నాను కార్లు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అవన్నీ కార్లు బంగ్లాలు ఎక్కడ చూస్తలేదండి ఇంతకుముందు కాంగ్రెస్ ఏం చూసేదో కానీ ఇప్పుడు ఒకటే చూస్తున్నారు పబ్లిక్లకు పోయి చొచ్చుకొని పోయి ప్రజాసేవ ఎవరైతే చేస్తారో వాళ్ళని మాత్రమే గుర్తించి ఖచ్చితంగా సీట్ ఇస్తారనే నమ్మకం ఉంది మీరు ఒకటి చూడండి రాజేష్ గారు మొన్న బై ఎలక్షన్లో పోటీ పడ్డ మాట నిజమే అందరు కూడా కృష్ణారెడ్డికి వస్తుంది అని చెప్పారు కృష్ణాయుడికి వస్తుంది అనుకున్నారు పబ్లిక్ తాక్ కూడా కృష్ణ వస్తుందని అనుకున్నారు లాస్ట్ మూమెంట్లో చేంజ్ అయింది చేంజ్ అయినంత మాత్రమే ఎవరన్నా మీరు ఆలోచించి ఇంతమంది దగ్గర మీరు ఇంటర్వ్యూలు తీసుకుంటుంటారు ఎవరన్నా నాలాగా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసి మీకు కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ చేసి చేసేటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారో చెప్పండి నీకు అన్ని రకాలుగా శ్రవంతి గారికి నా సొంత సిస్టర్ కంటే ఎక్కువ నేను సపోర్ట్ చేసినా అన్ని రకాలు సపోర్ట్ చేసినా మాకు నేను అట్లా అనుకుంటున్నైతే నాకు స్వార్థం ఉంటే నేను ఎందుకు సపోర్ట్ చేయాలి చెప్పండి ఇవాళ అదేదో ఆ సపోర్ట్ ఆ సహాయం చేసింది అదో నేను ఉపయోగించుకుంటే కాకపోనా నాకు అట్లాంటి దురుద్దేశం లేదండి నేనేదో డబ్బుల గురించి పదవుల గురించి కాంట్రాక్ట్ల గురించి వచ్చిన వ్యక్తిని కాదు నేను కాంట్రాక్ట్లు ఆల్రెడీ చేసిన రోజులు కష్టపడ్డానికి కష్టపడ్డాను నేను ఒక వ్యవసాయ కుటుంబానికి వెళ్ళి వచ్చినే ఎర్రబస్ ఎక్కి వచ్చిన మనిషినే సరే కష్టపడ్డా నా అందరినీ భార్య పిల్లల్ని వదిలిపెట్టిపోయి కూడా నెల నెలలు బయట స్టేట్లలో ఉండి కష్టపడ్డాను నాలుగు రూపాయలు సంపాదించుకున్నా మాకు చాలు నాకు ఆ నిధులతో అంతకంటే ఎక్కువ నాకు అక్కర్లేదు ఇవాళ నా పిల్లలు కూడా ఒక అబ్బాయి డాక్టరు ఒక అబ్బాయి ఇంజనీరు మాకు ఒక చిన్న కంపెనీ కంపెనీ చూసుకుంటున్నాడు నా ఉద్దేశం ఒకటే ఏంటంటే మొత్తం ఇండియాలో ఒక పద్దెనిమిది స్టేట్లలో పనిచేసి వచ్చిన ఏ స్టేట్ల పోయినా కానీ అంత డెవలప్మెంట్ అంత దరిద్రమైన పొజిషన్ ఏంటంటే మా మునుగోడు కాన్సెన్స్ ఉంది ఎందుకంటే వెనకబడే ప్రాంతం లెక్క ఉంది కాబట్టి మాకు చాలా బాధేసింది ఎన్ని ఉంటేంది ఎన్ని తిరిగి వస్తే లావా మన సొంత గడ్డను మనం డెవలప్ చేసుకోవాలని ఇంటెన్షన్తో వచ్చినా కానీ మీరు అనుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టు నేను ఏదో బెంజికాలు కొనుక్కోవడానికో లేక లేకపోతే భూములు కొనుక్కోవడానికో నేను పోస్టుల గురించి నేను రాలేదండి నాకు ఏ పోస్ట్ ఉన్నా లేకపోయినా నేను ఖచ్చితంగా ప్రజాసేవకు అంకితమైతా ప్రజాసేవలోనే ఉంటా నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను రాబోయే రెండు మూడు నెలలలో నేను ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయిపోతున్నా నేను ఆల్రెడీ కాన్సెన్సులనే ఉండడానికి కూడా నేను ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోతున్నా అంతే తప్ప మీరు ఒకటే చెప్తున్నా నా మీద అపోవాలు వేస్తు కాదు అన్న మీరు ఒకసారి చేయండి కైలాస్ గారు నాకంటే చాలా సీనియర్ ఓ ఏజ్లో ఉండొచ్చు నువ్వు సీనియర్ అని అనుకుంటున్నావు కదా కాన్సెన్స్లో నువ్వు కూడా నాతో పాటు తిరుగు నువ్వు కూడా రా నేను ఎవరినైనా కలపకపోవడానికి సిద్ధంగా ఉన్నా నా శత్రువు అయినా నేను ఇంటికి పోవడానికి ఉంటా నాకు ఇయ్యాల కాదు నేను బిజినెస్ నేర్చుకున్నది అదే నా కాంట్రాక్టర్ అయిన శత్రువు ఉంటే కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తా కానీ నేను ఎప్పుడో శత్రువుని ఇంకా జర శత్రువుగా పెంచుకోను మీరేదో నా మీద ఎందుకో పెంచుకుంటున్నారు కానీ అది అంత అవసరం లేదు మీరు రేపు అవకాశం కలిసి వచ్చి బీసీకి గను అలాటైనట్టు కూడా ఇదే విధంగా నీకు ఇలా పనిచేస్తాం ఆ రోజు కూడా నేను బీసీకి అలాట్ ఖచ్చితంగా నేను పని మీరు మీరు అర్థం చేసుకోవాలి కానీ కృష్ణారెడ్డి మనుషులు కృష్ణారెడ్డి చుట్టాలు కృష్ణ నా చుట్టాలు ఎవరైనా ఉన్నా నా కమ్యూనిటీని ఎవరైనా పెట్టినా ఇది ఒకటి ఆలోచించండి అందుకని కానీ కృష్ణారెడ్డికి మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని జడ్పీటీసీలు ఉన్నాయి ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామ సర్పంచులు ఉన్నాయి ఏమి తెలియదు అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట నిజంగానే మీకు ఏమి తెలియదు మునుగోడులో సార్ నాకు ఏం తెలుసా తెలియదా వాళ్ళకే తెలియాలి అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా నాకు చెప్పండి ఎంతమంది సర్పంచులు ఉన్నారు ఎంతమంది ఎంపీటీసీలు ఎంతమంది జెడ్పీటీసీ చెప్పండి మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుందండి నూట డెబ్బై ఆరు గ్రామాలు ఉన్నాయండి మొత్తం టోటల్లీ నూట యాభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి నూట నలభై ఎంపీటీసీలు ఉన్నాయి జెడ్పీటీసీలు వచ్చేసేసి ఆరు జెడ్పీటీసీలు ఉన్నాయి రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు ఇవాళ నేను చెప్తున్నా నేను వచ్చేప్పటికీ కాంగ్రెస్ పార్టీ బయ ఎలక్షన్ రాకముందు మనకు ఆల్రెడీ డెబ్బై మంది సర్పంచులు ఉండే ఒక అరవై ఎంపీటీసీలు ఉండే మొన్న బయ ఎలక్షన్లో జరిగిన సిచ్యువేషన్ చూసి కొన్ని ప్రలోభాలకు పడి వాళ్ళు మొత్తం అయిపోయారండి ఇవాళ మిగిలిన వాళ్ళు ఎంతమంది తెలుసా ఇద్దరు సర్పంచ్లు ఆ ఇద్దరు సర్పంచ్లు కూడా నన్ను ఉన్నారు ఒక ఎంపీటీసీ మిగిలింది మన ముగ్గురు మిగిలారు ఇవాళ వాళ్ళని మనం బలోపేతం చేసుకోవాలంటే మనం ఇట్లా రోడ్డుకి ఎక్కి టీవీలకెక్కి ఇంటర్వ్యూలు చేసుకోవడం కాదు మనం యూనిటీగా ఉన్నామంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ పోయిన వాళ్ళు కూడా ఇలా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ కమిటీలు వేసింది కదా మీరు చూడండి నేను ఇన్ ది డైలీ ఒక మినిమం వెయ్యి మంది నేను రిటర్న్ గర్వాపస్ కార్యక్రమంలో అందరినీ ప్రతి ఒక్కరిని నేను పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా టచ్లో ఉన్నారు బీజేపీలో పోయిన వాళ్ళు కానీ టీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళు కూడా అందరు కూడా మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రకమైనటువంటి ప్లాన్స్ చేయండి ఈ రకమైనటువంటిది తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము అందరం కలిసి పార్టీ గురించి కష్టపడదాము పోయినటువంటి వాళ్ళు మన కుటుంబాలకు తెచ్చుకుందాము పార్టీని బలోపేతం చేస్తే కానీ కృష్ణారెడ్డికి ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో తెలియదు తెలివందే ప్రతి గ్రామానికి పోతున్నానండి ఏ మండలంలో ఏ ఊరు పేరు చెప్పాలో చెప్పు నేను చెప్తాను నేను చెప్తా ఇవాళ ఇవాళ నీకు ఏ మండలం ఎన్ని విలేజ్ చెప్పమంటే నేను చెప్తాను నాకు ప్రతి నువ్వు తిరిగినావో తిరగలేదు కానీ నేను తక్కువ టైంలో మొత్తం తిరిగిన ప్రతి గ్రామం టచ్ చేసిన ప్రతి ప్రతి ఒక్కరిని టచ్ చేసిన నేను చేస్తున్నాను నువ్వు ఎట్లా మాట్లాడుతా మునుగోడు ఉప ఎన్నికలో సడన్ అలా ఆఫ్ సడన్ చలమల కృష్ణారెడ్డి తెర మీదకి వచ్చేసి పారాచూట్ వేసుకుని వచ్చేసాడా కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇవాళ అదే జరిగిందా కాంగ్రెస్ పార్టీ మొత్తం చలమల కృష్ణారెడ్డి పెత్తనం మునుగోడు కాంగ్రెస్లో ఇవాళ ఉందా నేనేం పారాచూట్ వేసుకుని ఏం రాలేదు సార్ నేను మునుగోడు పక్కా మునుగోడు బిడ్డను నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామం గ్రామవాసిని నేను చాలా రోజులు సంది అనుకున్నాను కానీ కాకుంటే టైం రావాలి నేను ఎన్నో పది ఏళ్ళకెళ్ళి నేను ప్రయత్నం చేస్తున్నాను పది పదిహేను ఏళ్ళకెళ్ళి చేస్తున్నాను నాకు ఇలా యాభై మూడు యాభై నాలుగు ఏళ్ళు అండి పొన్న నలభై ఏళ్ళు ఉండొచ్చు ఆయన కంటే నేను ఒక పదమూడు పద్నాలుగు ఏళ్ళ ముందు పుట్టినా నేను ఇవాళ చెప్తున్నా కదా నేను పది పదిహేను ఏళ్ళ సంది నేను ప్రయత్నం చేస్తున్నాను అవకాశం వస్తే మునుగోడుకు సేవ చేయాలి అన్నటువంటి ఇంటెన్షన్ ఉన్నది నాకు కాకుంటే కొన్ని సీక్వెన్స్ల వల్ల మన దాంకా రానియలేదు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఎందుకులే అనుకున్నాము నేను ఇక ఇక్కడ సిటీలో ఉండి కూడా నేను ఎక్కడ ఊర్చుకోలేదండి నేను లాస్ట్ టైం కాంగ్రెస్ తరపున సబితా ఇంద్రారెడ్డి గారికి నేను దగ్గర దగ్గర నలభై మూడు రోజులు నా బిజినెస్ అన్నీ వదులుకొని కూడా నేను సపోర్ట్ చేసుకున్నాను మేడం కూడా ఆమె సొంత చెల్లెలు అక్కలాగా చూసుకొని అన్ని రకాల సపోర్ట్ చేసినాను ఆమెను కూడా మీరు ఎప్పుడైనా అడగండి కృష్ణారెడ్డి గారు నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు వర్క్ చేశాడా చెయ్యాలని మీరు అడగండి తర్వాత సరే ఆమె కొన్ని పరిస్థితుల వల్ల పోయిండ్రు పోయినప్పటి నుండి మళ్ళీ బంద్ నేను మళ్ళీ ఎప్పుడు కూడా వల్లే మొన్న మా బాబుది ఎంగేజ్మెంట్ ఉంటే పోయి చెప్తుంది పోయినా అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరితో నేను రిలేషన్ మెయింటైన్ చేస్తాను నేను ఎవరిని ఆశక తిట్టడం నాతో కాదు నాకు ఉన్న వీక్నెస్ ఏంటంటే నేను ఎవరిని కూడా నేను అట్లా వేరే లాంగ్వేజ్తో నాతో కాదండి నాకు ఉన్నది ఏంటంటే నచ్చుతాను దోస్తానం చేస్తా నచ్చకపోతే నమస్తే బైసా అంటే నేను పక్క జరుగుతాను అట్లుంటాయి కానీ ఏదో టీవీలకి ఎక్కి రోడ్డు నోరు వారి టీవీలకు ఎక్కడం కాదు కానీ ఆయన ఆయనలో ఆవేదన కనిపించలేదు కైలాస్ నేతో మాట్లాడిన మాటల్లో ఆవేదన కనిపించలేదు ఆవేదన కనిపించిందండి నేను ఒకటి అడుగుతున్నాను కైలాస్ గారిని ఇవాళ నీకు వస్తే నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు వస్తే నువ్వు సపోర్ట్ చేస్తానే అటువంటి మాట నీ నోటికెళ్ళి రాలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నా కమిటీలు అనేవి మన మునుగోడు వాసన కానీ నేను ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి ఏం పెట్టలేదు నీతోని తిరిగిన వ్యక్తులను నాతోని తిరిగిన వ్యక్తులను శ్రవంతి గారితో తిరిగిన వ్యక్తులనే పెట్టినాడ పెట్టి వాళ్ళతో నేను పని చేపిస్తున్నా ఇవాళ నువ్వు ఎవరినో అనామకం తీసుకొచ్చి నువ్వు పెట్టినవు ఓనర్ రికమెండ్ చేసినావు నువ్వు రికమెండ్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఏ రోజు కూడా మునుగోడులో మీరు పోయి అడగండి ముచవోత్ర శ్రీనివాస్ అంటే అని ఎంతమంది తెలుసాను మీరు అడగండి ఆడేదో రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పి అని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి నువ్వు తీసుకొచ్చి పెట్టినవు అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఎట్లా కోఆపరేట్ చేస్తారు చెప్పండి నేను మునుగోడులో కూడా పెద్ద మనుషులు కూర్చోబెట్టినా ఐదుగురు పెద్ద మనుషులు ఉంటారు ఆడ పంచమార్డకు ఐదుగురు ఉన్నారు పాత ఓల్డ్ ఏజ్ పా దగ్గర దగ్గర అరవై ఐదు నుండి డెబ్బై ఏళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ పెట్టి అన్న ఇదేందో మీరు చూసుకునే ఇది మీ కుటుంబం అది మీ మునుగోడు వరకు నేను ఇన్వాల్వ్ కానీ మీరు ఐదుగురు కూర్చొని ఎవరు పేరు రికమెండ్ చేస్తారో చేయండి అని వాళ్ళు రికమెండ్ చేసిన వ్యక్తిని నేను పెట్టినా ఇవాళ నువ్వు శ్రవంతి గారు అంటున్నారు లీస్ట్ ఇచ్చినా అంటది లీస్ట్ ఎవరికి ఇచ్చారండి ఇప్పటివరకు ఇప్పటివరకు లీస్ట్ ఇవ్వలేదండి కాకుండా ఓ చెప్తుంది నేను అనేది ఏంటంటే శవంతి గారికైనా అయినా పొన్న నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కలిసి ఫస్ట్ క్యాడర్ని ఇంప్రూవ్ చేసుకుందాము పోయినటువంటి వాళ్ళని ఇంటికి తెచ్చుకుందాము తెచ్చుకొని పార్టీని బలోపేతం చేద్దాము రేపు టికెట్ ఎవరికి ఇస్తారు ఎవరికి అతను సంగతి అది ఎవరికి ఇస్తే వాళ్ళని పనిచేద్దాము ఎవరికి నీకు ఇచ్చినా నేను అదే విధంగా పనిచేస్తా అదృష్టంగా కలిసి వచ్చి నాకు ఇచ్చినా మీరు అదే విధంగా పని పనిచేస్తా నేను పనిచేసినా నా మనస్తత్వం మీకు తెలుసు వాళ్ళందరికీ తెలుసు అదే విధంగా నేను పనిచేస్తున్నానని చెప్తున్నాను నేను పార్టీ పదాల గురించి రాలేదు నేను ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ నా నా నేను డెవలప్ చేసుకోవాలి నా మెయిన్ సమస్య నా సో మీ టార్గెట్ మునుగోడు డెవలప్మెంటే మీ టార్గెట్ నా మునుగోడు డెవలప్మెంట్ కానీ నాకు ఏ పదవులు నాకు ఏదొద్దండి అదృష్టంగా కలిసి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్లో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి రోజు పొదుగుల పోయి నేనే కూర్చుంటా నా మునుగోడికి ఈ నిధులు ఇవ్వండి ఆ నిధి పద ఉన్నా లేకపోయినా కూర్చొని కొట్లాడి పది తెచ్చుకుంటా మనం ఇక్కడ చిన్న చిన్న కొట్లాడుకుంటా రచ్చకెక్కి ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఓల్వో కార్లు ఉన్నాయి అంటే ఓల్వ కారే ఉందండి నీకు లేదా నువ్వు బస్సు బస్సులో తిరుగుతున్నా అంటున్నావు నువ్వు ఇన్నోవాలో తిరుగుతలేవా టాప్ అండ్ కార్లో తిరుగుతున్నావు నీ రేంజ్ నువ్వు తిరుగుతూనే ఉన్నావు ఎవరు ఎవరు రేంజ్ కార్లు ఉంటుంది నేను ఇలా తీసుకొని వచ్చి సంపాదించుకున్నది కాదు నీకు తెలుసు నేను ఈ షార్ట్ టైమ్ నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఎంత తిరుగుతున్నా తెలుసు మీకు కాదు ఇప్పుడు ప్రధానంగా కన్సల్టేషన్స్ చేయకుండానే కమిటీలు వేశారని ఆయన ఆరోపణ కానీ మీరేమన్నా డిసిసి అధ్యక్షుగా ఉండడం శంకర్ నాయక్ నిజంగానే ప్రలోభ పెట్టారు ఎందుకంటే ఇటీవల కాలంలో శంకర్ నాయక్ కూడా ఒక వీడియో బయటకు వచ్చింది న్యూస్లో కూడా వచ్చింది అని దీన్ని బయటకు చెప్పదలుచుకోలేదని ఒక వార్త వచ్చింది కానీ అలాంటి ప్రలోభాలు ఏమైనా గురి చేశారా సార్ శంకర్ నాయక్ గారికి నేను రోజు మాట్లాడు కూడా మాట్లాడాను సార్ నేను నేను అలాంటి ప్రలోభాలకు పాపం ఎందుకు కానీ నేనేం సింగిల్ కనీసము కప్పు ఛాయ కూడా దాపించిన పాప నేను ఎప్పుడు పోలేదు ఆయనకు ఏదైనా కలిస్తే రోడ్డు మీదనే కలుస్తాం రోడ్ మీకు వెళ్ళే పోతాం కానీ అట్లాంటి ప్రలోభాలకు నేను పెట్టాల్సిన నాకు అవసరం లేదు నేను ఒకటే నేను ఏంటంటే నువ్వు కన్ కన్సల్ట్ అంటే నిన్ను నేను నువ్వు నాతో రోజు కలిసి వెలిచి ఉంటే నేను కన్సల్ట్ చేస్తాను ఇది తీసుకోరా బై ఇది తీసుకో నువ్వు వేసుకో ఇది నేను వేసుకో అని అంటాం మీరు ఒక మీరే ఒక సపరేట్ కృష్ణారెడ్డి అనేటోడు ఎవడో పనికిరానో వచ్చిండు అన్నట్టుగా మీరు చూస్తున్నారు అట్లాంటప్పుడు నేను నిన్ను నేను ఎట్లా అడుగుతాను చెప్పండి అదొకటి నేను వా నేను ఇచ్చినటువంటి లీస్టును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సర్వే చేయించుకున్నారు వీళ్ళు నిజంగా నేను కూడా వాళ్ళని కొత్త క్యాండిడేట్ పెట్టండి కొత్త బ్లడ్ తీసుకొచ్చిన పాత నేను ఇవ్వలేదు నేను ఎక్కడ పోయినా యూత్ని ఎంకరేజ్ చేస్తున్నా ఇవాళ యూతే నా సపోర్టు ఇవాళ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నా మహిళల్ని ఎంకరేజ్ చేస్తున్నా నేను ఇవాళ పెద్ద మనుషుల సపోర్ట్ తీసుకుంటున్నా కానీ ఒకటే చెప్తున్నా వాళ్ళకి చేతులు జోడించి చెప్తున్న పెద్ద మనుషులకు వాళ్ళకు నేను క్లియర్గా అన్న మీరు ఏమనుకోవద్దు మీరు మీరు జెండా పట్టుకున్నాడు జెండా పట్టుకున్నారు పార్టీ గురించి కష్టపడ్డారు బ్యానర్లు కట్టారు అన్ని కట్టారు ఇవాళ మీ వయసు అది కాదు మీరు పిల్లల్ని పెట్టి మీరు వెనకంగా ఉండండి నేను ప్రతి దగ్గర కూడా ఆ విధంగా నేను తీసుకొస్తున్నాను మీరు ఎందుకన్నా రేపు ఇంటర్వ్యూలో పోయినప్పుడు కూడా మీరు పెద్ద మనిషిని అడగండి కొత్త బ్లడ్ కావాలి మనం తెచ్చి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను తెస్తున్నాను ఇంట్లో వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇంతకుముందు పదవులు అనుభవించిన వాళ్ళు కారు ఇంకో షరతు కూడా పెట్టినా నేను పెట్టిన వాళ్ళకు ఇవాళ పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళు రేపు పబ్లిక్ పదవులు ఉండయి ఎందుకంటే సర్పంచ్లు కానీ ఎంపీటీస్ కానీ జెడ్పీటీస్ కానీ అలా పోటీ చేయడానికి ఉండరు అట్లయితేనే రండి అని చెప్పినాను అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాను నేను పార్టీ గురించి నిన్ను అడగలేదు అని అంటే నేను ఎట్లా అడగాలి చెప్పండి మీరు అనామ మీరు మీరు అడగొచ్చు కదా కృష్ణ నామర్ కూర్చొని ఇట్లా చేద్దాం పట్టే నువ్వు అడగొచ్చు కదా అంతతో నాకు కూడా వాల్యూ ఉంది కదా నువ్వు ఒక ప్రధాన కార్యదర్శివే నేను ఒక ప్రధాన కార్యదర్శినే మరి అడగొచ్చు కదా నువ్వు నేనేందుకు అడగాలి నువ్వు కూడా అడగొచ్చు కదా మరి ఇది నడుస్తుంది దగ్గర దగ్గర నాలుగు నెలకెళ్ళి నడుస్తుంది ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే లోకల్లో కూడా మన కుటుంబం అంతా కాంగ్రెస్ కుటుంబం అంతా క్షిన్నాభిన్నమైంది మునుగోడు కాన్సెన్స్లో కనీసం ఏ ఒక్క కార్యకర్త కూడా ఎవడు వచ్చేటట్లేడు ఇవాళ నువ్వు అంటున్నావు డబ్బులకు అమ్ముకున్నారు అంటున్నారు డబ్బులు కాదండి ఇవాళ నిజంగా చెప్పాలంటే మా కాంగ్రెస్ కుటుంబంలో మిగిలిన వాళ్ళు ఎవరు తెలుసా కాంగ్రెస్ ఆర్ కార్యకర్తలే కానీ ఫైనాన్షియల్గా లేరు పాపం ఒక బ్యానర్ కట్టాలంటే కూడా ముఖం చూస్తున్నారు అన్న బ్యానర్ కట్టమన్నారు అన్న అంటారు దానికి కూడా నేను చేయాల్సి వస్తున్నా అంటే అట్లాంటి కార్యకర్తలు ఉన్న కుటుంబంలో ఇవాళ డబ్బులు ఇస్తారు మాకు డబ్బులు ఇస్తే నేను పదవులు ఇస్తానా మీరు డబ్బులు తీసుకోవాలని ఆరోపణ చేయట్లేదు మీ దగ్గర ఉన్న డబ్బు కాశపడి వాళ్ళు వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ లో పదవులు వేస్తున్నారు ఆరోపణ లేదండి అట్లాంటిది ఏం లేదు నా దగ్గర డబ్బులు ఉన్నా దేనికి ఖర్చు పెట్టాలో నేను స్వలాభాలకు సొంత లాభాలకు ఇవ్వనండి నేను పది మందికి ఉపయోగపడే పని గురించే మాత్రమే ఇస్తాను అది ఖర్చు పెడితే గానీ ఏదో శంకర్ నాయక్ మీద ఆభండం వేయడం చెప్తినలేదు శంకర్ నాయక్ కూడా సొంతం తీసుకున్న డిసిషన్ కాదండి అది కాంగ్రెస్ పెద్దల్ని సంప్రదం కానీ వాస్తవానికి శంకర్ నాయక్ గారితో నేను మునుగోడపుడు ఆయన కూడా పూర్తి స్థాయిలో తృప్తిగా ఏం లేడు కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఆయనకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు కష్టపడుతున్నాం ఆయన ఒక కారణంలో ఉన్నాడు ఆయన కూడా బై ఎలక్షన్ మీకు తెలుసు కదా పాపం నిజంగా కూడా శంకర్ నాయక్ కుమార్ మరి ఆయన ఆర్థిక స్థోమవుతుందో నాకు తెలియదు కానీ ఇప్పటి కూడా ఏ రోజు కూడా అన్న గిండ్ల కింద డీజిల్ అని కానీ గిన్ని పైసలు ఇవ్వండి కానీ ఎన్నడూ కూడా అడగలేదండి పాపం ఆయన పని ఏం చేసుకుంటున్నా తెలియదు మీటింగ్లోకి వస్తాడు మీటింగ్లోకి వస్తాడు ప్రతి దగ్గర అన్న ఇలా ప్రెస్ మీట్ ఉంది రమ్మంటే వచ్చేస్తాడు అట్లాంటి వ్యక్తి మీద కూడా మనం అబండాలు వేయడం తప్పది పార్టీకి ఆయన ఏం తింటాడు ఏముంటాడు ఏం చెప్పాడు కానీ ప్రతి దగ్గరికి కూడా అన్న నేను రాలేను అని అయితే అన్నాడు శంకర్ నాక్ అతి కొద్ది కాలంలో నాకు పరిచయం అయినప్పటికైనా మీకే పాత పరిచయాలు చాలా ఉన్నాయి నాకు అయింది ఓన్లీ ఆగస్ట్ థర్డ్కి వెళ్ళి అయ్యండు నాకు అంత అయితే నాకు ఆయన పరిచయం కూడా లేదు నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాలేదు నల్గొండ పాలిటిక్స్లో నేను ఇన్వాల్వ్ కాలేదు నాకు ఇక్కడ మహేశ్వరం కానీ ఎల్బీ నగర్ కానీ చెప్పండి నేను మొత్తం చెప్తాను అందరితో నాకు లింక్స్ ఉన్నాయి ఇక్కడ కానీ నా కాన్సెన్స్ నేను చేయాలన్నా వచ్చిన కాబట్టి నాకు అప్పటి పరిచయాలు లేవు నమ్మును మరి ఓన్లీ నారాయణపురం వరకు ఉన్నాయి నారాయణపురం వరకు నాకు టచ్ ఉన్నది మా బ్రదర్ కూడా బాగా తిరిగిండల్లా అక్కడ మాకు కొంచెం పేరు ఉంది మా ఫ్యామిలీకి కానీ మీరు ఎప్పుడు కూడా కాన్స్టిటెన్స్కి వెళ్ళరు కార్యకర్తలు కలవరు అసలు కార్యకర్తలు పట్టించుకునే పాపానికి బలరు చలమ కృష్ణారెడ్డి నిజమైనది మీరు ఒకసారికి నేను చెప్పుకుంటే ఎట్లయితే అంటాను అని కలుస్తానా కలవనా మీరు ఒకటే ఏమనుకోకుంటే ప్రతి మండలంలో ఒకసారి మీరే ఇంటర్వ్యూలు తీసుకోండి ఎట్లున్నది ఏం కథ ఎవరు వస్తారు మండలానికి ఎవరిని మంచి చెడుకు ఎవరు అనేది మీకే చెప్తారు ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే పది గంటల వరకు నేను ఓన్లీ హాస్పిటల్ పరామర్శించడానికే నాకు సరిపోతుంది పరామర్శించడము ఆర్థిక స్థోమత వాళ్ళకి తగ్గి చేయడము వాళ్ళ వచ్చినటువంటి బిల్లులు డిస్కౌంట్ చేపించడం ఇదే సరిపోతుంది మళ్ళీ తర్వాత పోతాం మళ్ళీ ఆరు గంటలకు వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్లే ఇప్పుడు నీ పేషెంట్ ఎట్లయిపోయింది అంటేనండి మరి ఎందుకు అన్ని కాన్ఫిడెన్స్లు వాళ్ళు అట్లే అవుతాయా మరి లేకపోతే ఏందో తెలియదు కానీ విపరీతమైన యాక్సిడెంట్స్ హెల్త్ ఇష్యూస్ బాగున్నాయండి అట్లాంటి ఇష్యూస్ నేను పోతున్నా నేను కాన్సెన్స్లో తిరిగేది నాకు ఎట్లా చెప్తా చెప్పండి నేనన్నా ఒక మండలంలో నేను ఒక యాభై మంది పేర్లు చెప్పాను నేను ఆల్రెడీ వచ్చిన దాంట్లో ప్రతి విలేజ్లో పేర్లు చెప్తావు ఆ ఊరోళై మీరు చెప్పమనండి నేను నిజం కొత్త కదా నాకు మెమోరీ లేదు నాకు కూడా తెలియదు నేను పేరు పెట్టి పిలుస్తారామానండి ఎందుకండి నువ్వు 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 నన్ను అనడం నువ్వు నేను నేను అనడం అవసరమైంది దయచేసి ఏంటంటే ఇట్లాంటి వద్దు కలిసి పనిచేద్దాము నువ్వు అంటున్నావు కమిటీలు వేసిందన్నావు వేసింది ఖచ్చితంగా వేసిన మాట నిజమే పార్టీ కష్టపడు నేర్పించుకున్నా నేను ఒకటే చెప్పిన పార్టీ బలంగా కావాలి కాంగ్రెస్ జాన్ని ఎగరాలి అంటే ఎవరు నిలబడా పర్లేదు నేను చెప్పిన క్యాండిడేట్ మీరు ఒకటే చూడండి నేను రికమెండ్ చేస్తున్నాను మీరు ఎంక్వైరీ చేసుకునే వెండాను వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు వాళ్ళ సర్వే టీమ్స్ ఉన్నాయి కదా సునీల్ కాంగోలి ఉన్నారు ఇంకా ప్రైవేట్ సర్వేలు ఉన్నారు చేస్తున్నారు కదా దాన్ని బేస్ చేసుకుని చేసింది వాళ్ళు మీకు రేవంత్ రెడ్డి అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయా మీకు ఇప్పటికే టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని ఏమన్నా ఒక భరోసా ఉంది ఈ నేపథ్యంలో ఇట్లాంటి అసమ్మతి ఏమన్నా మీ మీద వస్తుంది నేను అనిపిస్తుంది ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అండదండలే కాదు సార్ రియల్గా చెప్పాలి అంటే కాంగ్రెస్ పెద్దలే అందరూ అందరూ ఉన్నాయండి పని చేస్తున్న కాబట్టి వాళ్ళు అండదండలు అందరూ ఉన్నాయి నేను ఓపెన్లీ చెప్తున్నా ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఒకరి రేవంత్ రెడ్డి గారు అందరూ ఉన్నాయండి నాకు నిజంగా చెప్పాలి అంటే పాస్ట్ నన్ను తీసుకొచ్చింది కోమటరెడ్డి ఎంకారెడ్డి గారు నన్ను రెక్క ఎంకరేజ్ చేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చేసిండు ఎంకరేజ్ చేయలేదు అంటలేదు ఆయన కూడా చేసిండు తర్వాత నేను చేసేటువంటి విధానం బై ఎలక్షన్ నేను కష్టపడేటువంటి విధానానికి ఏఐసిసి పెద్దలు అందరూ కూడా తిరిగి చేసిన వాళ్ళు కూడా చూశారు కాబట్టి అందరి అండదండలు కూడా నాకు ఉన్నాయి గారు ఏఐసిసి పెద్దలే ఉన్నాయి స్టేట్ ప్రెసిడెంట్ది ఉన్నది మా ఎంపీ గారు ఉన్నాయి మా నల్గొండ పెద్దలవి కూడా జానారెడ్డి గారు ఉన్నాయి ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నాయి దామోదర్ రెడ్డి గారు ఉన్నాయి మీరు దామోదర్ రెడ్డి గారిని కూడా అడగండి క్యాండిడేట్ అంటే గట్లాటోడయ్యా కష్టపడతాడు మొత్తం మీద అని చెప్పి వాళ్ళు అంటారు నాకు అందరు ఉన్నాయి ఓపెన్లీ కానీ ఇప్పుడు మునుగోడ్లో ఆల్రెడీ నలుగురు పోటీ పడ్డారు అప్పట్లో పల్లెరవి టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయాడు మిగతా ముగ్గురు మిగిలారు ముగ్గురులో కూడా ఇవాళ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి ఇదే సేమ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది అంటే రాజేష్ గారు నేను అన్ని నియోజకవర్గాల గురించి నేను అస్సలు మాట్లాడా నా నా రోల్ అని నా గోల్ ఓన్లీ మునుగోడు కాన్సియసే నా గోల్లో మాత్రం ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు సెవంతికి ఉన్న కైలాస్కు మాకు ఎలాంటి విభేదాలు లేవు నేను ఒకటే చెప్తాను నేనేమంటున్నా అంటే ఇవాళ కూడా రండి కలిసిపోదాము కలిసి పనిచేద్దాము కాంగ్రెస్ పార్టీ రేపు ఎవరికి ఇచ్చిన అవకాశం ఇచ్చినా వాళ్ళు చేద్దాం హార్ట్ఫుల్గా పనిచేయండి నేను చేస్తాను మీరు చేయండి కానీ ఆయన కైలాస్ ఆరోపణ ఏంటంటే ప్రధానంగా కన్సల్టేషన్ చేయట్లేదు మమ్మల్ని ఎవరిని కూడా కన్ కన్సిడర్ లేక తీసుకోలేదు అసలు వీళ్ళ పలాన వలకి పదవులు ఇస్తున్నారు మాకు ఎందుకు చెప్పట్లేదు పెద్ద మనుషుల్లాగా కూర్చోబెట్టి నియోజకవర్గంలో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఒంటెద్దు పోకడంలాగా మీ ఒక్కరి నిర్ణయాలతో అవుతున్నాయి అనేది వాళ్ళ వాళ్ళ ఆవేదన ఆయన ఒంటెద్దు పోకడని ఆయన అనడం కాదండి నేను చేసింది వాళ్ళకి మంచి అనిపించింది నిజంగా కూడా ఏంటంటే కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నటువంటి డబ్బులు లక్షల లక్షలు ఇస్తా అంటే కూడా పోనటువంటి వ్యక్తులు నేను రికమెండ్ చేసిన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొన్ని లక్షల డబ్బులు ఇస్తామంటే కూడా పోనటువంటి ఆరుకోరు కార్యకర్తలు నేను పంపించిన పంపించినటువంటి లిస్ట్ కరెక్టా కాదని వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు చేసుకొని వేసేసిండ్రు దానికి నేను నేనేం మాట్లాడతాను ఇలా కూడా చెప్తున్నాను నీకు ఇళ్ళ వల్ల నీకు నష్టం ఏం జరగదు మీకు రేపు అయినా కానీ నేను వీళ్ళతో పనిచేయించే బాధ్యత నాది నీకు అదృష్టంగా కలిసి నీకు వచ్చింది అనుకో బీసీకి నేను ఇదే కాండెడ్తో నీకు పని చేయిస్తాను నీకు ఎందుకు వాళ్ళ మీద అంతా ఇప్పుడు ఎట్లా మా వాళ్ళ కార్లు లేవు బండ్లు లేవు ఇట్లా కూడా చెప్పాను మండలానికి ఒక కారు ఇప్పిస్తాం కార్ అంటే కొత్తది కాదు రెంట్కి పెడతాను తిరగండి బాబు అని చెప్పిన నేనంటే పార్టీ గురించి నిర్గమంటున్నాను అంటున్నాను వాళ్ళకి ఏ లేని వాళ్ళని నేను చేసినా కదా సో చలమే మనుషుల కోసం పనిచేయడం పార్టీ కోసం పనిచేస్తా పార్టీ కోసం చేస్తా ఫస్ట్ ప్రియారిటీ మునుగోడు ప్రజల గురించి చేస్తా మునుగోడు కాన్సెన్సీ గురించి చేస్తా నువ్వు అవునన్నా కాదన్నా నేను ఖచ్చితంగా నా పట్టుదల అదే దాన్ని ఖచ్చితంగా సాధిస్తా దాన్ని డెవలప్ చేసినాక నేను నిద్ర పోను ఏది ఏం చెప్పినా ఎవరు ఏం చెప్పినా నేను వినను నాకు నా ధ్యేయం ఏంటంటే నా మునుగోడును డెవలప్ చేసుకోవాలి పుట్టిన గడ్డ కాబట్టి ఖచ్చితంగా ఏదో కొంచెం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో వచ్చినా మీ మనసులలో ఉన్నటువంటి దుర్దేశాలను తీసేయండి ఇప్పటికెళ్ళి కూడా మీకు చెప్తున్నా అందరూ ముగ్గురం కలిసి పనిచేద్దాం రండి కమిటీలు చేంజ్ చేయండి అవి చేంజ్ చేయండి గదిగా చేంజ్ చేసేది క్యాడర్ మాడికి వచ్చినాక కార్యకర్తలు మన దాంట్లో లాక్కోవడానికి అది చేంజ్ చేద్దాం కుటుంబాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి అంతేగాని ఎందుకు అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో తరచు అటు స్టేట్ పదవులు వేసినప్పుడైనా లేకుంటే జిల్లాకు సంబంధించి డిసిసి పదవులు వేసినప్పుడైనా లేకుంటే నియోజకవర్గ స్థాయిలో వేసినటువంటి పదవులకైనా ఎందుకు ఇలాంటి రచ్చలు కాంగ్రెస్ పార్టీలోనే నిత్యం నిత్యకృత్యంలో మారుతున్నాయి సార్ ఉండే లోన్ లిమిటెడ్ ఉంటాయి ఆషా ఎక్కువ ఉంటారు కొంతమంది ఏంటంటే ఏం చేయరాళ్ళు అట్లాంటి కూడా పాస్ట్లు పోస్టులు కావాలంటారు ఇప్పుడు వాళ్ళు ఏమైందంటే ఎక్కువ పని చేయని వాళ్ళు లొల్లు ఎక్కువ ఉంటుందండి పని చేసే వాళ్ళు లొల్లు ఎక్కువ తక్కువ ఉంటుంది ఇప్పుడు పదవులు ప్రతి ఒక్కరికి రావు కదా ఇప్పుడు ఎమ్మెల్యే నలుగురు ఇష్టపడడం ఒక్కరికే వచ్చింది ఎమ్మెల్యే ఈడ ఇప్పుడు కమిటీలు కూడా ఒక్కొక్క దగ్గర పద్దెనిమిది మంది కావాలనుకున్నారు అందులో ఒక్కరికే వచ్చింది ఈ పద్దెనిమిది మందిలు వీళ్ళందరూ ఏమైందంటే ఒక మూడు నాలుగు రోజులు అసమ్మతి అనేది ఉంటుంది ప్రతి పార్టీలో ఉంటుంది ఇప్పుడు అట్లాంటి ఎందుకు ఇలా బీజేపీ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు కూడా మండల్ కమిటీలు వేస్తున్నా భయపడుతున్నారు ఎందుకంటే ఎవరికి ఇస్తే ఎవరు దూరం అవుతున్నారు అని ఆడ ఇంకా వాళ్ళకి కూడా వర్గాలు ఉన్నాయి ఇక్కడ రెండు వర్గాలు వాళ్ళవి కూడా ఉన్నాయి ఆడ ఆడ పరిస్థితి ఏంటంటే న్యాయం అనుకోవడం ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ న్యాయం చేయలేరు వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్ సర్వే చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వేస్తున్నారు తప్పితే నా రికమెండేషన్ అనేది ఏం లేదండి శంకర్ నాయక్ రికమెండేషన్ కూడా ఏం లేదు పెద్దల నిర్ణయము అది ఏషిన్ రు ఆ ఏషన్లతో మనం ముగ్గురం కలిసి పని చేపిద్దాము డెవలప్ చేసుకుందాము కాంగ్రెస్ జాండ్ ఎగరేయడానికి ప్రయత్నం చేద్దాము సరే ఇవాళ పోస్ట్ ఇవాళ ఎమ్మెల్యే పదవి ఎవరికో ముగ్గురులో ఎవరికి వచ్చినా పర్వాలేదు దాన్ని ఏకీవిద్దాము రేపు పార్టీ అదృష్టంగా చేసి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి ఇంకే వేరే పోస్టులు మస్తు ఉంటాయి కదా అప్పుడు మన కష్టాన్ని గుర్తించి వాళ్ళే ఇస్తారు అది దృష్టిలో పెట్టుకొని పని చేద్దామని చెప్పి నేను చెప్తాను ఉప ఎన్నికల్లో మీకు మీకే టికెట్ వస్తున్నారని అందరూ కూడా భావించారు అందరూ అనుకున్నారు కూడా అయినప్పటికీ కూడా మునుగోడు ఉప ఎన్నిక టికెట్ మీకు రాలేదు రాలేదు అయినప్పటికీ కూడా ఇవాళ మీకు ఏ సంకేతం ఉంటేనే కదా మీరు ఇంత గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు మునుగోడులో అట్లాంటి సంకేతం ఏమైనా ఇచ్చారా మీకు హైకమాండ్ నుంచి ఎవరు ఇంతవరకు ఏం సంకేతాలు ఇవ్వలేదండి పని చేయమని చెప్పారు పని చేయండి ప్రతి ఒక్కరిని కలుపుకరండి క్యాడర్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి మాట మాత్రం నిజమే నువ్వు పబ్లిక్లో కనపడండి పబ్లిక్లో కనపడి మునుగోడు కొంచెం డిస్టర్బ్ అయింది కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయమని చెప్పారు దాని ఉద్దేశంలో నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను నేను కాన్సన్ట్రేషన్ చేయాలంటే పెద్దలకు ఒకటే రిక్వెస్ట్ చేసిన పార్టీ గురించి కష్టపడే వ్యక్తులను మాత్రమే సర్వే చేసుకోండి వేయండి అని చెప్పినాను కాదంటే ఇప్పుడు కేవలం మునుగోడు ఒకరికే కమిటీలు వేసారు లేకుంటే ఇతర అన్ని నియోజకవర్గాల కమిటీలు వేస్తారు ఎందుకండి వాళ్ళకి పాత కమిటీలు ఉన్నాయి ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లో ఏముందంటే అడ్జస్టింగ్ పాత కమిటీలు ఉన్నాయి వాళ్ళు సో ఇక్కడ డిస్టర్బ్ అయింది కాబట్టి మా దగ్గర ఇంతకుముందు పాత కమిటీ అందరూ వలస వేయరు కాబట్టి నాకు లేకపోవడంతో కమిటీ లేల్సి వచ్చింది అంతకు మించి వేరే ఏం లేదండి ఇలా వెంకటరెడ్డి గారు కూడా చెప్పిండ్రు పని చేసిన వాళ్ళకి వేయండి పని చేసిన వాళ్ళకి ఇస్తున్నారు కదా ఇచ్చేయండి అన్నాడు వెంకటరెడ్డి గారు కూడా చెప్పిండ్రు వెంకటరెడ్డి గారు చెప్పారు దామోదరెడ్డి గారు చెప్పారు జానారెడ్డి గారు చెప్పారు రోహిత్ చౌదరి గారు చెప్పారు నా విజావి గారు చెప్పారు బోసరాజు గారు చెప్పారు మనకి ఠాకరే గారు కూడా చెప్పారు అందరు చెప్పారు కష్టపడి సర్వే చేస్తున్నారు సర్వేలు ఎవరు దొస్తే అలా చేయండి అని చెప్పారు అది పరిస్థితి కానీ ఏమంటున్నాడు వాళ్ళందరూ కూడా కమిటీని ఇప్పట్లో వేయటం లేదు ఇది కాదు మీరు కరెక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారైకమాండ్ రద్దు చేయడం అనేది కుదరదండి రద్దు చేస్తే ఇంకా చిన్న భిన్నం అయిపోతుంది ఎందుకంటే ఓపెన్ చెప్తున్నా ఉన్నోళ్ళు కూడా మళ్ళా పక్కదారులు పడతారు ఎవరు కూడా నమ్మకం కుదరవు ప్రజలకు నమ్మకం కుదిరియాలంటే ఒకటే ఉన్న కమిటీలను కరెక్ట్ ఉంచి వాళ్ళతో మనం పని చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పనిచేస్తారు మనం చేపించుకుంటాం అది సో ఇవాళ చలమల కృష్ణారెడ్డి టార్గెట్ మునుగోడులో కలిసికట్టుగా పనిచేసి పార్టీ కోసం పనిచేయాలనేది టార్గెట్ ఖచ్చితంగా నేను వచ్చిన ఏం ఒకటే రెండే అండి పార్టీని బలోపేతం చేయడానికి అదేవిధంగా నా కాన్సెన్స్ నా స్వార్థం ఏంటంటే నేను జన్మస్థానం కాబట్టి అక్కడ పుట్టిన పుట్టిన దానికి దాన్ని న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాన్సెన్స్ డెవలప్ చేయాలని వచ్చింది అంతే వేరే ఉద్దేశం నాకు ఏది లేదు మీ మనసులలో ఏమైనా ఉంటే కూడా తీసేయమని చెప్పి చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు ఇది మొత్తంగా చలమల కృష్ణారెడ్డి చెప్తుంది ఖచ్చితంగా మాకు మునుగోడు కాంగ్రెస్లో ఎటువంటి వర్గ విభేదాలు లేవు ఖచ్చితంగా అందరూ కలిసి కట్టుగా ముందుకు పోతావు నా అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమే కానీ ఎవరితోటి విభేదాలు పెంచుకునే మనస్తత్వం కాదు శత్రువులతో కూడా కలిసికట్టుగా ముందుకు పోయే మనస్తత్వం అది ఇంకొకటండి నాకు సభ్యత్వం లేదని అంటారు ఒక ఆయన అంటాడు ఓటర్ లేదా ఓటర్ ఓటక్కే లేదంటారు ఓటకు ఉందా లేదా వెరిఫై చేసుకోండి సభ్యత్వం లేనిదే టీపీసీసీ మెంబర్ ఎట్లయినా స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎట్లయినా ఆ మాత్రం కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది ఇదే పొన్న కైలాస్ గారు చండూరుల సభ అయితే ఉంటే కూడా ఒకసారి ఇట్లే మాట్లాడాడు ఎందుకంటే ఆయన లేటుకు వచ్చిండు ఆడ కుర్చీలు కాలే లేకపోతే సభ్యత్ నేను ఇచ్చిందని మాట్లాడుతుంది నేను పొన్న కైలాస్కి ఒక్కటే చెప్తున్నాను కైలాస్ నువ్వు నాకేం శత్రువు కాదు నేను నీకు శత్రువుని కాదు అర్థం చేసుకో మాట్లాడే ముందు టంగ్ స్లిప్ కాకుతాయి దయచేసి అర్థం చేసుకో నాకు ఉన్నదా లేదని పోయి గాంధీభవన్లో వెరిఫై చేసుకుని వచ్చి మాట్లాడు నిజంగా కూడా లేనట్టయితే నేనే నీ అంత లేని అన్నిటికీ పక్క తప్పుకుంటా అట్లాంటి మాటలు వద్దు ఒకసారి టంగ్ స్లిప్ అయితే దాన్ని రిటర్న్ తీసుకోవడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది నేను కూడా నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా కానీ కొంచెం సభ్యత సఖ్యత తెలిసిన వాళ్ళం కాబట్టి అంటే మాట్లాడలేకపోతున్నాం వద్దు కైలాస్ అట్లాంటి విషయాలు మళ్ళీ ఇంకోసారి మాట్లాడదు దయచేసి ఓకే ఇది మొత్తంగా కృష్ణారెడ్డి చెప్తే ఖచ్చితంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తా అంటున్నాడు మరోవైపు అట్లాంటి మెంటాలిటీ నాకు లేదు శత్రువుతోడైనా కూడా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళడమైన సిద్ధాంతం మరోవైపు గడ్డ మునుగోడును డెవలప్ చేసుకోవడమే ప్రధాన ఎయిమ్ గా పెట్టుకుందాం అందుకోసమే రాజకీయాలను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యా యూ